ఈ వీడియోలో వరిలో తెల్లకంకులు రావడానికి గల కారణాల గురించి మరియు తెల్లకంకులు రాకుండా ముందు నుండే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు తెల్లకంకులు ఏర్పడిన తర్వాత పంటల్లో వాడే మందుల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా మన ఛానల్ని చూసిన వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లకు వెళ్తే ఈ రోగాన్ని మనం ప్రాంతాల వారీగా చూస్తే కాండం తొలచు పురుగు, మొగి పురుగు, తెల్లకంకి, ఊస తిరగడం అని పిలుస్తాము. వరిలో తెల్లకంకులు, కాండం తొలచు పురుగు లేదా మొగి పురుగు వల్ల రావడం జరుగుతుంది. మొత్తం పంటకాలంలో ఈ పురుగు పంటను 3 సార్లు నష్టపరుస్తుంది. 1 నారుమడి దశలో, 2 పిలక దశలో, 3 కంకి దశలో ఈ పురుగు పంటకు నష్టం కలగజేస్తుంది. ఈ వీడియోలో కంకి దశలో ఈ పురుగు కలగజేసే నష్టం గురించి తెలుసుకుందాం. పిలక దశలో ఉన్న పురుగు లార్వాలు ప్యూపాగా మారి ప్యూపా నుండి రెక్కల పురుగుగా బయటకు వచ్చి వరి ఆకుల కొండలపైన గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ రెక్కల పురుగు వరి పంటలో మీరు గమనించినట్లయితే అక్కడక్కడ వరి కొండలపైన కనిపించడం జరుగుతుంది. ఈ పురుగు ఆకులపైన పెట్టిన గుడ్లు పగిలి గొంగళి పురుగులు గుడ్ల నుండి బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన గొంగళి పురుగులు వరి పంటపై దాడి చేయడం వల్ల తెల్లకంకులు ఏర్పడతాయి. ఈ పురుగులు వరి కాండం కింది భాగంలో రంధ్రాలు చేసి కాండంలోకి ప్రవేశించి లోపలి కణజాలాన్ని తినడం జరుగుతుంది. అందువల్ల తెల్లకంకిలు ఏర్పడిన కంకిని మనం చేతితో లాగినప్పుడు అది సులువుగా ఊడి రావడం జరుగుతుంది. కంకి తెలుపు రంగులో ఉండి పూర్తిగా నిండని తాలుగింజలతో ఈ కంకి కనిపిస్తుంది. వరిలో ఈ తెల్లకంకి ఏర్పడిన కంకిని మనం తీసుకొని చీల్చితే అందులోపల గొంగళి పురుగులు మరియు దాని విసర్జన మనకు కనిపించడం జరుగుతుంది. అందువల్ల తెలుపు రంగుతో నిండిన గింజలతో ఈ కంకి ఉండడం వల్ల దీన్ని మనం తెల్లకంకి అంటాము. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఆలస్యంగా నాట్లు వేసిన పంటల్లో మరియు వరి పంటను కోసే సమయంలో నేల ఉపరితలానికి దగ్గరగా పంటను కొయ్యని పంటల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సహజంగా పురుగు ఉధృతిని తగ్గించడానికి మనం వేసవిలో లోతు దుక్కులు ఎక్కువగా చేసుకోవాలి. దీనికి వాడవలసిన మందుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మనం మందులను చిరుపుట దశలో స్ప్రే చేసుకోవడం వల్ల ఈ పురుగు ఉధృతిని కంకి దశలో రాకుండా నివారించుకోవచ్చు. అలాగే వరి పంటలో ఏ పురుగు మందైనా కంకులు పొలంలో 20% వరకు బయటకు వచ్చే సమయం వరకు మాత్రమే మనం స్ప్రే చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో కంకులు ఏర్పడిన తర్వాత మనం మందులను వాడినా అంతగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు మనం తెల్లకంకికి వాడవలసిన మందుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కొరాజిన్ అనే మందును 60 ml 150 లేదా 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. లేదా ఫేమ్ అనే మందును 50 ml 150 లేదా 200 లీటర్లో కలుపుకొని మొక్కల ఆకులపైన స్ప్రే చేయాల్సి ఉంటుంది. లేదా కెల్డన్ 50% SP అనే మందును 400 గ్రాముల్ని 150 లేదా 200 లీటర్లో కలుపుకొని 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజెంట్ అనే మందును 400 ml లేదా 600 ml 1 ఎకరానికి 150 లేదా 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. పైన తెలిపిన మందులలో ఏదో ఒక మందును మీరు ఎంచుకొని దాన్ని పంటపై వాడడం వల్ల ఈ సమస్య అనేది నివారించవచ్చు. ఈ మందు ప్రభావం పంటలపైన 20 రోజుల వరకు ఉంటుంది.